अंदर की नमस्कार अंडी वैजाग् अंदर की नमस्कार इकड़क मेगा फैन अंदर की पेर पेरना थैंक्स अलाने मास महाराज गारी फैन अंदर की थैंक यू सो मच मोदल अर्थं एक्ड़ो गुंटूर चिरंजीवी गारी ईवेंट्स वच्चिना फंक्षन्स वच्चिना वच्चे लक्षल कोट्लादि मंदिलो नेनोकण्णी अलांटिदि मा नानगारु नाकु सिनिमा अने पिच्चतो पाटु चिरंजीवी अने ओक पिच्चिनी ओक एडिक्षन्नी ओक इन्फेक्षन्नी नाकु चिन्नप्पटि नुंचि नूरु पोशारु अला अक्कडि नुंचि मोदलै इंद्र सिनिमा दब्बकि इक मनं इक्कड उंडकूडदु चिरंजीवी गारु హైదరాబాద్లో ఉన్నారని ఫ్యాన్గా వచ్చి ఫోటో దిగి అక్కడి నుంచి అక్కడే 25 డేస్ ఉండిపోయి చిన్నికృష్ణ గారు వెంబడి తిరుగుతూ ఫైనల్గా ఆయన కన్విన్స్ అయ్యి నన్ను ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకున్నారు. అక్కడి నుంచి మొదలెట్టి 2003 నుంచి 2023 అన్నయ్యతో సినిమా చేయడం అనేది నా లైఫ్లో చాలా చాలా స్పెషల్ మూమెంట్. ఇది మాటలతో చెప్పలేను ఎందుకంటే ఇక్కడ ఉన్న మీరెవ్వరైనా సరే అన్నయ్యని ప్రేమించే వాళ్ళు డైరెక్టర్ అయితే రిజల్ట్ ఇలానే ఉంటుంది. ఇది నా గొప్పతనం కాదు, హార్ట్ అండ్ సోల్ అన్నీ కలిపి ప్రేమించి ఫ్రేమ్ టు ఫ్రేమ్ మా ప్రేమను రిఫ్లెక్ట్ చేసామంటే. చిరంజీవి గారి గురించి ఏం చెప్పగలం అంటే ఓ డైరెక్టర్ అయిన తర్వాత రోజు ఆయనతో పనిచేసే అవకాశం దొరికింది. ప్రతిరోజు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి లాక్డౌన్ బిఫోర్ లాక్డౌన్ మధ్యలో ఇప్పుడు ఇక్కడ దాకా మనం అభిమానించిన హీరో గారిని దగ్గర నుంచి చూస్తున్నప్పుడు ఎక్కడో లోపాలు లోటుపాట్లు కోపతాపత్రాలు ఏమైనా దొరుకుతాయా అని ప్రతిరోజు ఈ రోజు దాకా చూస్తున్నాను అన్నయ్య. హ్యాట్స్ ఆఫ్ టు యూ, మీ అభిమానులుగా పుట్టడం మేము చేసుకున్న అదృష్టం. మీలాంటి కొడుకు, మీలాంటి అన్నయ్య, మీలాంటి తమ్ముడు, మీలాంటి ఒక కుటుంబానికి ఉండాలి. మెగాస్టార్ అనేది ఒక స్టార్ ఇమేజ్ కాదు, హార్ట్లో నుంచి వచ్చిన స్టార్ ఇమేజ్ అది. కాబట్టే కోట్లాది మంది మీ ఇంటి నుంచి వచ్చిన, మీ బ్లడ్ నుంచి వచ్చిన ఇంతమంది బ్రహ్మరంభపడుతున్నారంటే కారణం మీ మనసనయ. ఈ సినిమా నాకు 4 సినిమాలు చేశాను. ఈ సినిమా ఎందుకు నేను ఇంత ధైర్యంగా స్పెషల్గా ఉందంటే కారణం ఆయన దగ్గర నుంచి చూసినప్పుడు నేను ఎక్కడ మిస్ఫైర్ అవుతున్నాను, హిట్లు చూస్తున్నాను, బాగా తీసేబోవి అంటున్నారు. బట్ ఎక్కడో సౌండ్ రీసౌండ్ రావట్లేదు. బట్ ఈ 2 ఏళ్ళు మిమ్మల్ని దగ్గర నుంచి చూసిన తర్వాత అర్థమైంది కష్టపడతాం కాదు, ప్రేమిస్తూ ప్రతి క్షణం నిద్రలో కూడా సినిమాని ఆలోచించాలని మీరు నాకు మీ దగ్గర నుంచి నేను చూసి కాపీ కొడితేనే ఈ రిజల్ట్ అనయ్య. ఐ స్వేర్ మా నాన్నగారికి 2003 ఇంద్ర ఫంక్షన్ జరుగుతున్నప్పుడు విజయవాడ గుంటూరు మధ్యలో ఒక ఈవెంట్ జరిగింది. వచ్చిన కోట్లాది మంది జనంలో ఎక్కడో ఎర్రమట్టిలో దూరంగా కూర్చుకున్న నేను మా నాన్నకు ఒక మాట ఇచ్చా, చెప్పడానికి సినిమాటిక్గా ఉంటుందేమో, ఎప్పటికైనా చిరంజీవి గారితో సినిమా చేస్తానన్న మనం ముందు కూర్చొని చూస్తామని. అదొక్కటే ఆయన పైనుంచి చూస్తున్నారు. ఐ లవ్ యూ నాన్న, నువ్వు నాటిన ల్యాండ్ వాల్యూ ఇప్పుడు 39 ఏళ్ళు వచ్చేసరికి మెగాస్టార్తో డైరెక్టర్ని అయ్యాను. ఎందుకంటే ఏం కావాలి, గూగుల్లో నాకంటూ కొన్ని పేజీలు వచ్చినాయి. ఐ లవ్ యూ. అలానే మా అమ్మకి ఇద్దరు లేకపోయినా సరే వాళ్ళ బ్లెస్సింగ్స్తోనే ముందుకెళ్తున్నాను. మా నాన్నగారు సినిమా జర్నీలో ఉన్నప్పుడు మాకు డాక్టర్ చెప్పేశారు కొంచెం క్రిటికల్గానే ఉందని. సో ఆయన టెన్షన్ ఏంటంటే మీరు నమ్ముతారో నమ్మరో, దానివల్ల షూటింగ్ అయిపోద్దా అని ఆలోచించేవాడు ఆయన. ఎందుకంటే మ్యాడ్నెస్ అంటే కరుడు గట్టిన ఫ్యాన్ అంటారు ఆయన్ని. డైహార్ట్ ఫ్యాన్ కాదు, ఫ్యాన్ కాదు, కరుడు గట్టిన తీవ్రవాదిలాగా కరుడు గట్టిన ఫ్యాన్. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత 3వ రోజే వచ్చి షూటింగ్ మొదలుపెట్టా. 94 రోజులు నాన్ స్టాపింగ్గా షూటింగ్ చేశారు. దానికి కారణం ఆయన నా వెనక నుండి నడిపించారనే. ఆయన నిజంగా ఆయన వాయిస్ నాకు వినబడితే వెళ్ళి షూటింగ్ చేయి ఇంట్లో కూర్చుంటావు ఏంట్రా అనే మాటే నాకు వినిపించింది. దానికి తోడు నా టీం అందరూ ఎక్కడ నిద్రలేవు, అందరూ ఎంజాయ్ చేస్తున్నాం. నేను మిమ్మల్ని దగ్గర నుంచి చూసినప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాను అన్నయ్య. ఎందుకు మెగాస్టార్ లాంటి ఒక బిగ్గెస్ట్ స్టార్కి కోపం రాదు, ఎవరెవరో మాట అనేస్తే తిరిగి ఎందుకు మాట అనరు అంటే, ఓ రోజు ఒక బ్యూటిఫుల్ ఒక లైన్ చెప్పారు మీరు. అవతలోడు అన్నాడు కదా మనం అనేస్తే వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, భార్యాబిడ్డలు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళు బాధపడతారు బాబు అన్నారు. ఎలా వచ్చిందో మీకు తెలియదు ఈ గుణం. నిజంగా మీరు రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు
నేను మళ్ళీ మీతో చేయలేనేమో అని 2003 వచ్చాను, మీరు మధ్యలో వెళ్ళిపోయారు, ఎక్కడో ఫీలింగ్ ఉండేది, బట్ మీకు రాజకీయాలకు 1% కరెక్ట్ కాదనే. మీకు దేవుడు ఒక తమ్ముడిని ఇచ్చాడు, అతను చూసుకుంటాడు, అతను సమాధానం చెప్తాడు, అతను గట్టిగా నిలబడతాడు. మీలో నుంచి వచ్చిన ఆవేశం మంచితనం కల్పిస్తే పవర్ స్టార్. అతను మాటకి మాట, కత్తికి కత్తు, పొదులకి పొదులు పవర్ స్టార్. నేను మీకంటే ముందు పవర్ స్టార్ గారితో పనిచేశాను, ఇప్పుడు మీతో పనిచేస్తున్నాను. సేమ్ మంచితనం, సేమ్ జనాల మీద ఉన్న ప్రేమ. నిద్రలో కూడా సమస్య వస్తే ఎప్పుడో తమిళనాడులో పొన్నాంబలం అనే వ్యక్తికి, ఎక్కడో ఫైట్ మాస్టర్ ఫైటర్కి మీరు రెస్పాండ్ అయిన సంఘటన చూసి నిజంగా నేను ఎమోషన్ ఫీల్ అయ్యాను. ఎందుకు అవుతారు ఊరికి ఎవరు మెగాస్టార్లు? అది మెగాస్టార్. వీ లవ్ యూ అనే మీ ఫ్యాన్స్గా పుట్టడం మీరు చేసుకున్న అదృష్టం. ఇండస్ట్రీకి ఒకడే మెగాస్టార్ అంతే. సో అదే మా ప్రేమ, అదే స్క్రీన్ మీద తీసుకొచ్చాం. ఇలాంటి సినిమాకి, కథకి బలంగా నాకు కావాల్సిన ఒక శక్తి మాస్ మహారాజ్ రవితేజ గారు. పవర్ అనే సినిమాతో దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చి, చిరంజీవి గారితో నేను ఇప్పుడు మైక్ పట్టుకుంటూ సినిమా చేస్తానంటే దానికి ప్లాట్ఫామ్ బేసు పునాది ఇచ్చిన మాస్ మహారాజ్ గారు. మీ పేరు చెప్పంగానే అన్నయ్య, మీ దాకా రాకముందు ఫస్ట్ అన్నయ్యకి చెప్పాను, అన్నయ్య ఈ కథలో ఒక బలమైన క్యారెక్టర్ ఉంది, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనగానే ఫస్ట్ సీన్కి రవి కరెక్ట్, రవితేజకి బాగా వర్క్ చేసి చెప్పు బాబీ అన్నారు. ఆ వర్క్ చేయటం, రైట్ చేయటం, రవితేజ గారు జాయిన్ అవటం, మీ ఇద్దరి కాంబో, అంటే వీళ్ళిద్దరు స్పెషాలిటీ నాకు ఏవి చూసినప్పుడు ఒకటే గర్వంగా అనిపిస్తుంది. నో బ్యాక్గ్రౌండ్, నో రెడీమేడ్, వాళ్ళు వేసుకున్న చొక్కా, వాళ్ళు వేసుకున్న సాక్స్, పెట్టే విజిల్స్ అన్నీ వాళ్ళ కష్టం. కాబట్టి గబాల వాళ్ళిద్దరూ ఎవరిని ఒక తిరిగి మాట అనరు. నిన్న ఎవరో ప్రెస్లో ఫ్లాప్ తర్వాత ఎలా ఉంటారు చిరంజీవి గారు 3 అన్నారు. ఆయన చూడని బ్లాక్ బాస్టర్లా, ఆయన చూడని సూపర్ హిట్సా 153? మా ప్రొడ్యూసర్ నవీన్ గారు ఒకరోజు గొప్ప మాట అన్నారు, 25-30 ఏళ్ళు బ్లాక్ బస్టర్ అనే డ్రగ్తో ట్రావెల్ అయ్యాడు సార్ చిరంజీవి గారు. డ్రగ్, సక్సెస్ అనేది డ్రగ్. అది ఒక సినిమాకి రెండు సినిమాలకే మనం గొడవ చేస్తుంటాం. 30 ఏళ్ళు చూసి అలా వ్యక్తి నేల మీదే ఉంటూ డౌన్ టు అర్త్ ఉంటున్నాడంటే గ్రేట్, యు గ్రేట్ గ్రేట్ మాస్ మహారాజ్ రవితేజ గారు. మళ్ళీ మీతో నాకు ఇది సెకండ్ సినిమా. మీరు మీరు అన్నయ్యను ప్రేమించిన ప్రేమ, మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. థియేటర్ నుంచి బయటకు వెళ్ళేవాడు చిరంజీవి గారు, రవితేజ గారు, రవితేజ గారిని తీసుకోవటం గొప్ప చాయిస్ అని అందరూ మాట్లాడతారు, కాళ్ళు రెత్తుకొని వెళ్తారు మీ ఫ్యాన్స్ అందరూ. లవ్ యూ మాస్ మహారాజ్. ఎక్కడ కూడా ఇద్దరిలోనూ, అంటే ఎంత ప్రేమించుకుంటారంటే ఒకరినొకరిని, మేబీ కష్టం ఎక్కడో నేల నుంచి వచ్చిన తత్వం అయి ఉంటుంది. రవితేజ గారు వెళ్ళిపోవాలి ఇవాళ, నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ అంటే చిరంజీవి గారు వెంటనే, రవి మిత్తి అమ్మ పొద్దున్నే షూటింది మనోడికి అనేవాళ్ళు. అలానే రవితేజ గారు కూడా అన్నయ్య మీద అయిన తర్వాత నేను వస్తాను బాబీ అనేవాళ్ళు. సో మీ ఇద్దరు కాంబినేషన్ నేను న్యాయం చేశానని నమ్ముతున్నాను. ఈ సినిమా స్టార్ట్ అవటం ఒక 2 ఇయర్స్ బ్యాక్ వినీత్ అండ్ మోహన్ కృష్ణ గారు నా రైటర్స్, వాళ్ళతో మొదలైంది. చిరంజీవి గారితో చేయాలి వినీత్ అనగానే ఒక సీన్తో, ఒక వాల్ తేరులో సముద్రంలో మీరు చూశారు ఇందా విజువల్స్ వేస్తున్నారు పడవ మీద నిలబడ్డ, ఆ ఒక్క విజువలే మాకు బలంగా నమ్మాం బాగుందన్న. జనరల్ వినీత్ అని ఎక్కువ మా కజిన్, దేన్ని అంత ఈజీగా, నేను ప్రీవియస్ సీజన్ సినిమాలు కూడా పెద్ద పొగడడు, ఇది చాలా బాగుందన్న, చిరంజీవి గారు ఎక్స్ట్రాడినరీగా ఉంటారు ఈ క్యారెక్టర్ అన్న నమ్మకంతో మొదలెట్టాం. అలానే మోహన్ కృష్ణ గారు నేను బాబాయ్ అంటూ ఉంటాను. 2003 చిన్నకృష్ణ గారి దగ్గర నుంచి పరిచయం, ఇక్కడ దాకా నాతోనే ఉన్న బాబాయ్, మీ మాట, మీ చేసిన ఈ సహాయం నేను మర్చిపోలేను. అక్కడి నుంచి కోన వెంకట గారు, చిన్నకృష్ణ గారు తర్వాత నాకు మళ్ళీ గురువు గారు, ఆయన చక్రి ఇద్దరు నేను బాబా అని పిలుస్తుంటారు. వాళ్ళిద్దరు ప్రాణం పెట్టి పనిచేశారు. నిన్న డిఐలో కూడా మేము ఇంకా కరెక్షన్లు ఏదో ఒక విషయంలో బెటర్మెంట్ రాకపోదా అంటే నాతో పాటు నిలబడి చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి ఎన్నో సక్సెస్ మీటింగ్లు ఉంటాయని ధైర్యంగా జనం ముందు చెప్తున్నాను, ఖచ్చితంగా ఉంటాయి. వాటిల్లో చాలా విషయాలు ఇంకా మనం మాట్లాడుకుంటాం. తర్వాత నిర్మాతల గురించి చెప్పాలి. జనరల్గా ఒక హీరోతో పనిచేయాలని ఎక్కడో ప్రతి డైరెక్టర్కి ఉంటుంది పలానా హీరోతో చేయాలని, అలా మైత్రి మూవీ మేకర్స్తో నేను సినిమా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలానే నవీన్ గారు రావటం, మీ ఇద్దరం కలిసి చిరంజీవి గారిని కలవటం, అన్నయ్య వెంటనే యాక్సెప్ట్ చేయడంతో నేను కన్న కళ ఇది, అది 100% నెరవేర్చడానికి ప్రొడ్యూసర్ సపోర్ట్ అయితే నేను చేసేవాడిని కాదు. ప్రతి సినిమాకి నేను ఎక్కడో
నేను ఇంకా బాగా అనుకున్నాను, ఎక్కడో మిస్ అయింది, ఎక్కడో తీయలేకపోయానని నా వైఫ్కి చెప్తూ ఉండేవాడిని. ఈ సినిమాకి చెప్పాను, మీతో పూజ చేసిన రోజు నేను అనుకున్న సినిమా తీపిస్తున్నారు వీళ్ళు నా చేతాన్ని. థ్యాంక్ యూ నవీన్ గారు, రవి గారు అండ్ చెర్రీ గారు, అలానే దేవిశ్రీ ప్రసాద్ గారు. నేను ఎప్పుడు చెప్తుంటే ఆయన ఊరుకొని సర్జీ అంటూ ఉంటారు, సార్ మీ పాటలు వింటూ సర్జీ కొన్ని సంవత్సరాలు గడిపేశాం. 2003 నేను ఇంద్ర చూసి వచ్చిన తర్వాత ఆటోలో కుకట్పల్లి నుంచి చినిగేసి గారి దగ్గర వెళ్ళేటప్పుడు మీ పాటలే నాకు హోప్ ఇచ్చాయి. ఖడ్గవై ఉండొచ్చు, మన్మధుడు అనవచ్చు, సంబంధం లేదు నాకు, బట్ ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది. సో అలా మీరు ఒక సర్దార్తో నాతో పాటు ఉండి ఎలాంటి ఆల్బమ్ ఇచ్చారో తెలుసు. అలానే జైలో కుసా, ఇప్పుడు వాల్తేరు వీరయ్య, ఇందాక మీరే అన్నారు ఆయన మిమ్మల్ని చూసి వచ్చిన వాళ్ళందరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ వాల్తేరు వీరయ్య అని. లవ్ యూ సర్జీ ఫర్ గివింగ్ బిగ్గెస్ట్ చాట్ బాస్టర్స్. ఒక సినిమా గెలవడానికి ముందు ఆడియోనే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, కామన్ ఆడియన్స్ నమ్ముతారు. సో ఫస్ట్ బాస్ పార్టీతో మొదలయ్యి ఫోనకాల్ లోడింగ్ అంటూ ఇంకా రేపు రాబోతుంది, రేపు ఎల్లుండో ఎక్స్ట్రాడినరీ సాంగ్, అది కూడా చాట్ బాస్టరే. థ్యాంక్ యూ సో మచ్ సర్జీ. నిద్ర లేకుండా మీరు చేస్తున్న కష్టం నిజంగా మా అందరికీ, మీ రూపంగా మీ కష్టం కూడా మాకు రిజల్ట్గా మారుతుంది. థ్యాంక్ యూ, వీ లవ్ యూ. అలానే చాలామంది గురించి మాట్లాడాలి బట్ జనరల్ చాలా తక్కువ మాట్లాడుతానని ఎమోషన్ అవుతుంటున్నాను. శేఖర్ మాస్టర్ గారు, అన్ని సాంగ్స్ మీరే చేశారు, కొన్ని సాంగ్స్ చిరంజీవి గారి గురించి ఒక నిజం నేను చెప్పేస్తాను, ఐఎమ్ కన్ఫెసింగ్. నేను ఇక్కడ షూటింగ్ ఉండటం వల్ల రవితేజ గారితో అను ఇంకా మిగతా షూటింగ్లో నేను ఫారెన్ వెళ్ళలేకపోయాను. ఆ నమ్మకం శేఖర్ మాస్టర్ గారికి ఇచ్చి పంపిస్తే శ్రీదేవి చిరంజీవి సాంగ్, అండ్ నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ. ఆ సాంగ్ లేనప్పుడు నేను అన్నయ్య చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేస్తూ నాకే తెలియకుండా నేను ఆ సాంగ్లో ఉన్నట్టు పెట్టారు. మేము చేసిన పనినే కొట్టేస్తుంటే బయట జనం నీ లేని సాంగ్ కూడా నాకు క్రెడిట్ ఇస్తుంటే ఏంటన్నయ్య మీరు? వీ లవ్ యూ. ఇండస్ట్రీకి ఒకటే మెగాస్టార్, మీతో పనిచేయటం, మీరున్న జనరేషన్లో మీ పుట్టి మీతో ట్రావెల్ అవటం నిజంగా అదృష్టం. అలానే రామలక్ష్మణ్ మాస్టర్స్, ఈ సినిమాకి ఫైట్స్ చాలా చాలా హైలైట్ అవ్వబోతున్నాయి. నేను ముందు నుంచి చెప్తున్నాను, బిల్డప్ ఇస్తున్నాను, ఎంత బిల్డప్ ఇచ్చినా మీరు ఊహించుకోవచ్చు. ఇంటర్వెల్కి 10 నిమిషాల పాటు ఒక చిరంజీవి గారి యొక్క వరల్డ్ ఆఫ్ వీరయ్య అరాచకం ఆరంభం. పూనకాల్ లోడింగ్ అంటూ ఇంటర్వెల్ కాడేస్తున్నాను, అంత నమ్మకంతో చూసి వేసాం మేము పూనకాల్ లోడింగ్ అని. ఇంటర్వెల్ అని వేయట్లా, చిరు లీక్స్ లాగా ముందే చెప్తున్నాను, పూనకాల్ లోడింగ్ అని ఇంటర్వెల్ కార్డు మాది కాబట్టి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ప్రకాష్ గారు, బాస్ పార్టీ సాంగ్ గురించి ఊరంతా కోడైకొస్తుంది. దానికి కారణం మీ విజువల్. ఏ రోజు కూడా ప్రొడక్షన్లో నన్ను ఇన్వాల్వ్ చేయకుండా, ప్రొడ్యూసర్స్తో నాతో ఏ సంబంధం లేకుండా మీరే కన్విన్స్ చేసుకుంటూ ఇలాంటి వాల్తేరు వీరయ్య లాంటి మా అన్న డ్రీమ్ని మీరు అద్భుతంగా 100% న్యాయం చేశారు. థ్యాంక్ యూ ప్రకాష్ గారు. అలానే డిఓపి ఆర్థర్ విల్సన్ గారి గురించి చెప్పాలి. ఇప్పుడు కూడా